టీమిండియాకు బ్యాటింగే బలం. టాప్ ఆర్డరే చాలా కీలకం. తొలి నలుగురు ప్లేయర్లు హిట్ అయితే ఎలాంటి టెన్షన్ ఉండదు. కానీ ఆసియా కప్ తొలి మ్యాచ్ లో టాప్ ఫోర్ బ్యాటర్స్ ఫెయిల్ అయ్యారు. అంచనాలు అందుకోలేకపోయారు. పాకిస్తాన్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కోలేకపోయారు. పిచ్ పరిస్థితులు కూడా టాప్ ఫోర్ బ్యాటర్స్ పై ప్రభావం చూపించాయి. ఆసియా కప్ ను బ్యాటర్ గా రోహిత్ గ్రాండ్ గా ఆరంభిస్తాడని ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేశారు. కానీ హిట్ మ్యాన్ క్రీజ్ లో ఎక్కువసేపు ఉండలేకపోయాడు. వర్షం అంతరాయం కలిగించిన మ్యాచ్ లో రోహిత్ 22 బంతులు ఎదుర్కొని 11 పరుగులు సాధించాడు. షహీన్ షా ఆఫ్రీది బౌలింగ్ లో బౌల్డ్ అయ్యాడు. రోహిత్ ఇన్నింగ్స్ లో 2 ఫోర్లు ఉన్నా గేర్లు మార్చడంలో విఫలమయ్యాడు. వన్ డౌన్ లో బల్లో దిగిన విరాట్ కోహ్లీ కూడా ఇలా వచ్చి అలా పెవిలియన్ చేరాడు. క్రీజ్ లో కాన్ఫిడెంట్ గానే కనిపించినా దూకుడు చూపించలేకపోయాడు. 7 బంతులు ఎదుర్కొన్న కోహ్లీ 4 పరుగులు సాధించాడు. 57.14 స్ట్రైక్ రేట్ నమోదు చేసిన విరాట్ ఒక బౌండరీ బాదిన దూకుడును కంటిన్యూ చేయలేకపోయాడు. షాహీన్ షా ఆఫ్రీది బౌలింగ్ లో పెవిలియన్ చేరాడు. కీలక బ్యాటర్స్ రోహిత్ విరాట్ ఇద్దరు పాక్ స్టార్ బౌలర్ చేతికి చిక్కారు. గాయం తర్వాత జట్టులోకి వచ్చిన శ్రేయస్ అయ్యర్ సైతం నిరాశపరిచాడు. 2 ఫోర్లు కొట్టిన పాక్ వ్యూహానికి చిక్కాడు. 9 బంతులు ఎదుర్కొన్న శ్రేయస్ అయ్యర్ 14 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. యువ ఓపెనర్ శుభ్మన్ గిల్ కూడా ఉసూరు మనిపించాడు. టీమిండియాకు శుభారంభాన్ని అందించలేకపోయాడు. పాకిస్తాన్ బౌలర్లను ఎదుర్కొనేందుకు ఇబ్బంది పడ్డాడు. వన్డే మ్యాచ్ ను టెస్ట్ మ్యాచ్ తరహాలో ఆడాడు. అప్పటికే 3 వికెట్లు పడటంతో శుభ్మన్ మీద ఒత్తిడి కూడా పెరిగింది. ఆ ఒత్తిడి నుంచి యువ ప్లేయర్ బయటపడలేకపోయాడు. 32 బంతులు ఎదుర్కొన్న శుభ్మన్ గిల్ 10 పరుగులు మాత్రమే సాధించాడు. 31.25 స్ట్రైక్ రేట్ తో నిరాశపరిచాడు. శుభ్మన్ గిల్ ఇన్నింగ్స్ లో ఒకే ఒక్క బౌండరీ ఉంది. టాప్ ఫోర్ ప్లేయర్లు ఫెయిల్ అవడంతో టీమిండియా 66 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. పాకిస్తాన్ పై విఫలమైన తర్వాతి మ్యాచుల్లో అయినా స్టార్ ప్లేయర్లు టచ్ లోకి రావాలని టీం మేనేజ్మెంట్ కోరుకుంటోంది. గ్రూప్ దశలో తర్వాతి మ్యాచ్ లో నేపాల్ ను టీమిండియా ఢీ కొట్టబోతోంది. ఆ మ్యాచ్ లో భారీ స్కోర్లు నమోదవడం ఖాయమని అభిమానులు ఇప్పటినుంచే అంచనాలు పెంచుకుంటున్నారు. ఇక సూపర్ ఫోర్ దశలో వార్ మరో లెవెల్లో ఉంటుందని చర్చించుకుంటున్నారు. అయితే కీలక మ్యాచుల్లో టాప్ 4 నుంచి ఒక్కరైనా లాంగ్ ఇన్నింగ్స్ ఆడాలని మాజీలు సూచిస్తున్నారు.